హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం. మే 7 నుంచి 9వ తారీఖు వరకు పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్ళాం, ఏ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి, మరింతగా వర్షాలు ఏ జిల్లాల్లో కురుస్తాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో గనక వెళ్ళినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా రానున్నటువంటి 3 రోజుల పాటు వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే కావలి, బద్వేల్, మైదుగూరు, నెల్లూరు రూరల్, ఆ తర్వాత భుజిభుజి నెల్లూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కాగా సింగరాయకొండ, కొండేపి, ఒంగోలు, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు నమోదవుతున్నాయి. ఇక గుంటూరు, మంగళగిరి, మైలవరం, తిరువూరు, తాడేపల్లి, ఇబ్రహీంపట్నం, గూడూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా మారనుంది. దీనికి మోచ్ తుఫానుగా పేరును ప్రకటించారు. ఈ మోచ్ తుఫాను ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, తిరుపతి 4 జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, తిరుపతి, రాయచోటి, వేంపల్లి, మైదుగూరు, పులివెందుల ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయి రానున్నటువంటి 2 రోజుల పాటు. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలుంటాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.